తాను నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలకై పోరాడే నాయకుడినే గాని ఐదేళ్లకొకసారి వచ్చి కనిపించే ప్రజాప్రతినిధిని కానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తనదైన శైలిలో అన్నారు. మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ మంత్రి ఇన్ఛార్జీలకు చురుకలంటించారు. అధికార పార్టీ ముఖ్య నాయకులారా, నాకు కొత్తగా గుర్తుకు వచ్చిన సమస్యలు కావు ఇవి. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ఫలితం లేక ఇక అధికార పార్టీలో ఉండలేక దూరమై ప్రజాపక్షాల నిలిచి మాట్లాడుతున్న మాటలివి అంటూ చెల్లొక్తులు విసిరారు. అధికార పార్టీ నాయకులారా, నా మాటలు విమర్శలుగా తీసుకోవద్దు, సానుకూలంగా తీసుకోండి. పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు అని మంత్రిలో ఇన్ఛార్జిలో మీరు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోండి, నిధులు మంజూరు చేయించండి. అలా ముందుకు రాకపోతే నేను ప్రజా మద్దతుతో పోరాటం చేసి సాధించుకుంటానన్నారు. అధికారానికి దూరమైన ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తున్నానని తెలియజేశారు. అధికార పార్టీ నేతలారా, నా మాటల్ని విమర్శలుగా తీసుకోవద్దు, నా మాటల్ని సానుకూలంగా తీసుకోండి. ఈ మధ్య అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్తూ ఉన్నారు, పోరాటాలు చేస్తే పరిష్కారం కావు, మేమున్నాం, మేము చేసేస్తాం అని. అయ్యా, పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు, మేమున్నాం, మేము చేసేస్తామని చెప్తున్నారే వారందరికీ ఒక మాట చెప్తున్నా, నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగా ఆనాడు నేను పోరాటాలు చేయటం అధికార పార్టీ ఎమ్మెల్యేగా న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కాదు. మరి అడుగు ముందుకు పడలా, ఈరోజు అధికార పార్టీకి దూరంగా జరిగినా నాకు సంబంధం లేదు, అధికారంలో నేను లేనని చెప్పని వాళ్ళని ఎత్తిరేయటం నాకు ఇష్టం లేక ప్రజల పక్షాన ఈ పోరాటాలు సిద్ధమయ్యా. అయితే ఎవరైనా అధికార పార్టీ ముఖ్య నాయకులు జిల్లా మంత్రులో ఇన్ఛార్జీలో బాధ్యత తీసుకుని ఎవరూ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం 6 కోట్లు నిధులు మేము విడుదల చేస్తాం, 15 రోజుల్లో విడుదల చేస్తాం, నెలలో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, 3 నెలల్లో చేస్తాం, మీ ఇష్టం. 15 రోజుల, నెల, 2 నెలల్లో, 3 నెలల్లో ఒక్క ప్రకటన జిల్లా మంత్రుల్లో ఇన్ఛార్జీల్లో అధికారికంగా చెప్పమని చెప్పండి. పోరాటాన్ని కూడా మేము చెయ్యం, వాళ్ళు చేస్తారు, మీకు ధన్యవాదాలు కూడా తెలియచేస్తాం. అలా మీరు ప్రకటన జారీ చేయనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోమని కోరుతూ ఉన్నా, నా మాటల్లో స్వచ్ఛత ఉందా లేదా, నేను చెప్పే మాటలు గాలివాటుకు చెప్పే మాటలా, ఆధారాలతో కూడిన మాటలా, మీరే ఆలోచన సాగించండి. ఓ శాసనసభ్యుడిగా ప్రజలు ఓటేసి గెలిపిస్తే 5 ఏళ్లకోసారి ప్రజల వద్దకు వచ్చే అలవాటు లేని శాసనసభ్యుల్లో నేను ఒకణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండే శాసనసభ్యుల్లో ఒకణ్ణి. ఓ శాసనసభ్యుడు అంటే ప్రజల గుండె చప్పుళ్ళకి అనుకూలంగా ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా, పోరాటాలు చేయాలా, ప్రశ్నించాలా, నిలదీయాలా, ఉద్యమించాలా అని బలంగా నమ్మే వ్యక్తుల్లో ఒకణ్ణి. అందుకే అనేక అంశాల మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ల దగ్గర నుంచి, కాలువల దగ్గర నుంచి, బారాసాయి దర్గా మసీద్ నిర్మాణం వద్ద నుంచి, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నుంచి, ఏదైతే క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ నుంచి, ముస్లిం సోదరుల షాదీ మంజిల్ నుంచి, బీసీ భవన్ దగ్గర నుంచి, కాపు భవన్ దగ్గర నుంచి, ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ దగ్గర నుంచి, జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన నుంచి, కొమ్మరపూడి ఇరిగేషన్ సమస్యల గురించి, పొట్టేపాళెం కలుజు సమస్యల బిడ్జి సాధన కోసం సమస్య గురించి, ముస్లిం గురుకుల పాఠశాల సమస్యల గురించి, జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన గురించి, అన్నిటి మీద కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే హర్నాథపురం మినీ బైపాస్ రోడ్ని కలిపే విధంగా గోమతి నగర్ వద్ద బ్రిడ్జి, అప్పుడు నెల్లూరు నగరం హర్నాథపురానికి చాలా దగ్గర అవుతుంది, ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా పోతుంది. ఈ అన్ని సమస్యల కోసం అధికార పక్షం శాసనసభ్యుడిగా అనేక ప్రయత్నాలు అనేక సార్లు చేశాం, కొంతమేరకి చేయించగలిగాం, ఎక్కువ భాగం చేయించలేకపోయినాం. ఈరోజు ఎక్కువ భాగం చేయలేకపోయినామని, అధికారం లేనని, నేను మళ్ళీ అధికారం వస్తే చేస్తానని మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు. అధికార పక్షానికి దూరంగా జరిగిన ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలా, అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావాలా, ప్రజల సహాయ సహకారాలతోని పోరాటానికి శ్రీకారం చుట్టాం. ఆ పోరాటాల్లో భాగంగా గత 4 నెలలుగా ఎన్నిసార్లు ఎన్ని సమస్యల మీద పోరాటాలు చేసింది మీకందరికీ కూడా తెలుసు.
Viswasa is Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting. Personal attention on every student. Viswasa is Dr. SRK School. Maguntalayout, Nallur.